Hello friends, welcome back to our channel iSmart Gardener. Ela unnaru andaru bonnara nenu kuda chala chala bonnanandi. Ivalti mana video anedi last mana soil video ki continuation andi. Last video lo nenu soil anta kudanu old soil anta collect chesi pettanu kada. So ippudu aa old soil nenu universal soil ga ela change chesanu. And alane mana pots ni universal soil mix ki ela fill chesanu anedi video andi. So video chala chala useful avutundi kotta vallaki and already gardening chestunna vallaki kudanu video ekkada skip cheyakunna ending variki chusi mee abhiprayam natho share cheyandi idaithe nenu mottham collect chesi pettukunna mattandi half of the garden anedi nenu kali chesesanu chustunnaru kada meeku last video lo cheppinatlu malli repotting use ayye ee mokkalu maatrame unchesi jama boppayi nimma tomatoalu atla ivi maatrame vadilesi మిగిలినవన్నీ కూడాను మట్టి తీసేసి పెట్టేశానన్నమాట మొత్తం హాఫ్ ఆఫ్ ద గార్డెన్ అనేది ఖాళీ అయిపోయింది ఇక ఇప్పుడు ఈ మట్టిని మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ గా ఎలా మార్చానో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మట్టి అనేది ఆల్్రెడీ నేను ఇంతకు ముందు పాట్స్ లో నింపిన మట్టి కదండి సో ఆటోమేటిక్ గా దాంట్లో రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేస్తున్నప్పుడు ఆ రాళ్ళు అన్నీ కూడాను బాగోవని చెప్పేసి నేను ఇబ్బందిగా ఉంటాయని ఫస్ట్ అయితే దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను ఇలా కొద్దిగా హోల్స్ ఉన్నది ఒక బౌల్ తీసుకున్నామంట ప్లాస్టిక్ ఇది దీంతోటి అంతా కూడాను ఇలా ఫిల్టర్ చేసి పెట్టేస్తున్నాను దాని ద్వారా ఏమవుతుందంటే రాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద పార్టికల్స్ అనేవి అన్ని సైడ్ అయిపోతాయి ఫైన్ మట్టి అనేది మనకి ఇలా వస్తుందండి చూసారు కదా ఆ పక్కనంతా కూడాను ఇలా వేస్టేజ్ అంత వేస్టేజ్ ఏం కాదు మనం దాన్ని మొక్కలకు యూజ్ చేసుకుంటాము కాకపోతే ఏంటంటే మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకోవడానికి ఫైన్ మట్టి అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా చిన్న చిన్న స్టోన్స్ ఉన్నవి పార్టికల్స్ ఇవన్నీ కూడాను తీసేసి ఫైన్ మట్టిని నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట చూడండి ఇలా ఫైన్ మట్టి రెడీ చేసి పెట్టాను ఇదంతా కూడా ఇప్పుడు నేను యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసుకోవడానికి రెడీ చేసుకున్న సాయిల్ అండి ఇక ఇప్పుడు మనం దీన్ని యూనివర్సల్ సాయిల్ మిక్స్గా రెడీ చేసుకోవడం కోసం ఆల్రెడీ మనం పర్చేస్ చేసిన వర్మీ కంపోస్ట్ కోకోపిట్ అనేది నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను దీంట్లో మిక్స్ చేయడానికి మనం నేను చెప్పాను కదండి ఆల్రెడీ నేను 6 రూపీస్ పర్ కేజీ చొప్పున 100 కేజెస్ కోకోపిట్ పర్చేస్ చేశాను 100 కేజెస్ వర్మీ కంపోస్ట్ కూడా పర్చేస్ చేశాను ఇక ఇప్పుడు నేను దీని వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకుంటాను అన్నమాట మనం రెడీ చేసుకున్న ఈ సాయిల్కి ఇదైతే కోకోపీట్ అండి చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో ఇప్పుడు ఈ కోకోపీట్ని మనము ఈ సాయిల్కి మిక్స్ చేసుకోవాలి అండ్ అలానే దీంతోపాటు వర్మీ కంపోస్ట్ కూడా సేమ్ ఇదే క్వాంటిటీ అండి కోకోపీట్ మనం ఎంతైతే మిక్స్ చేస్తున్నామో సాయిల్కి వర్మీ కంపోస్ట్ కూడా అంతే మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఆల్రెడీ పాతగా యూజ్ చేసిన మట్టే కాబట్టి నేను కొంచెం తగ్గించే క్వాంటిటీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మట్టి మొత్తానికి కూడాను నేను 2 కోకోపీట్ బ్యాగ్స్ అండ్ అలానే 2 వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాను అంటే 50-50 కేజెస్ యూజ్ చేస్తున్నాను 50-50 కేజెస్ యూజ్ చేస్తున్నానండి టోటల్గా 100 కేజెస్ నేను పైన ఎక్స్ట్రా ఇవి యూజ్ చేస్తున్నాను ఒక 100 కేజెస్ ఇది సాయిల్ ఉంటుంది 100 పైన ఎక్కువ ఉంటుందండి యాక్చువల్గా మనం మిక్స్ చేసుకునే విధానం ఏంటంటే 40% యూజ్ చేసుకోవాలండి మనం తీసుకుంటున్న మట్టిలో 40% భాగం కోకోపీట్ యూజ్ చేయాలి 40% సేమ్ క్వాంటిటీ మనం ఎంతైతే కోకోపీట్ తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ వర్మీ కంపోస్ట్ యూజ్ చేయాలి బట్ చెప్పాను కదా నాకు ఆల్రెడీ మొక్కల్లో ఉంది కాబట్టి నేను 2 బ్యాగ్స్ టోటల్గా అదొక 50 కేజెస్ ఇదొక 50 కేజెస్ అనేది నేను మట్టికి మిక్స్ చేస్తున్నాను వీటన్నిటితో పాటు ఇంకోటి వేపపిండి కూడా మిక్స్ చేసుకోవాలండి వేపపిండి ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఒక పాట్కి ఒక గుప్పెడు అన్నట్లు మిక్స్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి నేను తీసా అనుకున్నాను వీడియో బట్ ఆ క్లిప్ అయితే రాలేదు నేను ఇప్పుడు ఆల్రెడీ అందులో కూడా మిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట అది కూడా మిక్స్ చేశాము బట్ బై మిస్టేక్ ఆ క్లిప్ అనేది షూట్ చేసినప్పుడు రాలేదండి ఇలా నేను మొత్తం కూడాను మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను బాగా మనం ఉన్న ఈ మట్టికి తీసుకున్న ఈ మట్టికి ఈ మొత్తం కూడా మనం తీసుకున్న కోకోపీట్ వర్మీ కంపోస్ట్ ఇవేవ పిండి ఇవి మొత్తం కూడా 3 బాగా సమపాలనలో కలిసేటట్లుగా ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకొని ఫైన్గా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నానండి సో మీకు కూడా కొత్తగా మీరు ఇంత ఇంత క్వాంటిటీ అయితే యూజ్ చేయరు కదా కొత్త గార్డెన్ పెట్టేవాళ్ళు ఏదైనా తక్కువ క్వాంటిటీ సో మీరు అప్పుడు
మనం మట్టి ఒక తీసుకునే దాంట్లో ఒక 40% కోకో పీట్ తీసుకోండి, 40% వర్మి కంపోస్ట్ తీసుకొని. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే అండి, మీరు వీడియో స్కిప్ చేసేస్తారు, మళ్ళీ లాస్ట్లో చెప్పలేదు అనుకుంటారు కదా, సో అక్కడ చూడకుండా ఇక్కడ చూసే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ మీకు రేషియో చెప్తున్నానండి. సో మిస్ అవ్వకుండా అంత క్వాంటిటీలో మీరు మిక్స్ చేసుకున్నారంటే మనకు పాటింగ్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మన మొక్కలు అనేది చాలా హెల్దీగా పెరుగుతాయి. మీలో కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు వేపపిండి ఎందుకు యూస్ చేయాలి అనే డౌట్ మీకు రావచ్చండి. వేపపిండి యూస్ చేయడానికి కారణం ఏంటంటే, మనం చిన్న చిన్న మొక్కలు పెడతాం కదండి, మనం కొత్తగా మొక్కలు పెట్టినప్పుడు చిన్న చిన్న నారులు కానివ్వండి, ఇత్తనాలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాము. వాటికి ఏ సమస్య వచ్చినా ముందు వేళ్ళ దగ్గర నుంచే వస్తాయండి చిన్నగా. సో ఈ వేపపిండి వేయడం వల్ల ఏంటంటే వేరుకు చిన్న చిన్న పురుగులు చీమలు రాకుండా కొద్దిగా సెక్యూర్, ఫుల్ అని చెప్పను కానీ ఒక కొంత ఒక 30% అనేది సెక్యూరిటీ అయితే ఇస్తుంది మనకి మొక్క త్వరగా పాడైపోకుండా ఎదగడానికి. అందుకని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇలా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి. సాయిల్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పాట్స్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. దానికోసం నేను ఎండుటాకులు కూడా యూస్ చేస్తాను. ఎండుటాకులు ఎందుకు యూస్ చేస్తానంటే మనకి టెర్రస్ గార్డెన్ మీద పెట్టే ఈ పాట్స్ వెయిట్లెస్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ ఎండుటాకులను కూడా పాట్స్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒక లేయర్గా యూజ్ చేసుకుంటాను. వెయిట్లెస్గా ఉండడమే కాదు ఫ్రెండ్స్, ఇది కొన్ని రోజులకి మంచిగా కంపోస్ట్ లాగా రెడీ అయిపోతుంది కదా, సో దాని పరంగా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటా అనుకుంటున్నారా, ఇదేనండి నేను ఎండిపోయిన ఆకులు. లాస్ట్ ఇయర్ ఇట్లా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులనంతా సేకరించి తయారు చేసుకున్న మా ఓన్ కంపోస్ట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫైన్ కంపోస్ట్ అనేది రెడీ అయిపోయిందో. మీకు ఇదంతా నేను కింద వేసి కూడా చూపిస్తాను మీకు ఓపెన్గా ఫ్రీగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోయింది అనమాట, పర్ఫెక్ట్గా ఫైన్ కంపోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కంపోస్ట్ని నేను ఆల్రెడీ మనం వర్మి కంపోస్ట్ బ్యాగుల్లో యూస్ చేస్తున్నాం, మట్టిలో సాయిల్ మిక్స్లో యూస్ చేసాం. బట్ నేనేంటంటే పాట్స్లో మిక్స్ చేస్తున్నప్పుడు ఈ కంపోస్ట్ నేను ఓన్గా ఎండుటాకుల నుంచి రెడీ చేసుకున్న ఈ కంపోస్ట్ కూడా యూస్ చేస్తానండి. మీకు ఇక్కడ చూడండి ఎత్తువామ్స్ కూడా ఎంత బాగా, ఎంత పెద్ద ఎత్తువామ్ ఉందో చూడండి. ఈ ఎత్తువామ్ ఉంటేనే మనం ఈ ఎండుటాకులు అనేది ఇలా ఫైన్గా కంపోస్ట్ లాగా రెడీ అయిపోతుందండి. ఎంత ఎత్తువామ్స్ ఉన్నాయంటే ఇంకా మన కంపోస్ట్ని ఎంత హెల్దీగా మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి ఎత్తువామ్స్ ఇంకా చాలా ఉండుంటాయి లోపల, మనకి ఇది పైన ఒక్కటే కనపడింది. సో ఇలా నేను ఈ కంపోస్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఈ ఎండుటాకులు కంపోస్ట్ని తయారు చేసింది కాకుండా ఇలా ఎగ్ షెల్స్ అండి, మనం ఇంట్లో వాడిన వేస్ట్గా పడేసే ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడాను ఇట్లా ఏదన్నా ఒక మంచి స్టోన్ కానీ ఏదైనా తీసుకొని ఫైన్ పౌడర్ లాగా, ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకొని, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మాల్గా వీలైతే అంత స్మాల్గా దీనిలో రెడీ చేసుకున్నాను. ఈ ఎగ్ షెల్స్లో అనేవి చాలా ఎక్కువ కాల్షియం లెవెల్స్ ఉంటాయండి, అవి మనకు మొక్క ఎదుగుదలకి కూడాను అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో నేను మనం పాటి మిక్సింగ్ చేసేటప్పుడు ఈ ఎగ్ షెల్ పౌడర్ కూడా వాటిల్లో మిక్స్ చేసుకుంటాను. ఈ ఎగ్ షెల్స్ పౌడర్తో పాటు ఇది వచ్చేసి నేను నర్సరీ నుంచి కొనుక్కొచ్చిందేనండి, ఇది కూడాను ఇది మల్టీ కేక్ పౌడర్ అండి. మనకి ఆవాలు మెంతులు కేక్స్ ఉంటాయి కదా, వాటిని మిక్స్ చేసి ఆవా మెంతు పిండి సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని రకాల సీడ్స్ తోటి కలిపిన మల్టీ విటమిన్ పౌడర్ లాగా అనుకోండి. అరే మా దగ్గర ఇవి లేవే అని మీరేమి కంగారు పడక్కర్లేదండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి నేను యూజ్ చేస్తున్నాను. ఇవి అందుబాటులో లేనప్పుడు మీరు మనం బోన్ మీల్ పౌడర్ దొరుకుతుంది కదా బయట, ఆ బోన్ మీల్ పౌడర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మస్టర్డ్ కేకు నీమ్ కేకు ఇలా ఏవైనా మొక్కలకి యూస్ఫుల్ అయ్యేవి యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏవి లేకపోతే ఉట్టి సాయిల్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇక ఇప్పుడైతే నేను కూలర్ టబ్స్లో ఈ సాయిల్ అనేది ఎలా మిక్స్ చేశాను అనేది చూపిస్తాను. మనం ఇక్కడ డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఈ డ్రైన్ హోల్స్ అనేవి డ్రైన్ హోల్స్ ద్వారా మట్టి అనేది వెళ్ళిపోకుండా మనకి ఎక్కడైతే డ్రైన్ హోల్స్ పెట్టుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా అదే హోల్ మీద ఇలాంటి చిన్న చిన్న రాయి ఒకటి పెట్టుకుంటామండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనం వాటర్ వేయగానే వాటర్ ఎక్స్ట్రా డ్రైన్ వాటర్తో పాటు మట్టి అనేది వెళ్ళిపోకుండా ఈ రాళ్ళు అనేవి సేఫ్ సైడ్గా ఉంటాయి. ఇందాక మనం సాయిల్ని ఫైన్గా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చిన్న చిన్న రాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు నేను ఈ కూలర్ టబ్లో అడుగును వేసుకుంటున్నాను, ఇలా డ్రైన్ సపోర్ట్ కోసమేనండి. అలా అడుగును వేసేసుకొని వీటిల్లో ఇప్పుడు నేను ఎండుటాకులు అనేవి ఫిల్ చేసుకుంటున్నానండి ఫస్ట్ లేయర్గా. ఆల్రెడీ ఇప్పుడు కొద్దిగా సాయిలు ఈ రాళ్ళు ఇవన్నీ కూడా వేశాను కదా, సో ఇక ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి నేను ఎండుటాకులు అనేవి ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక సేకరించి పెట్టుకున్నాం కదా ఎప్పటి నుంచో మీకు చూపించాను, ఆ ఎండుటాకుల్ని ఫస్ట్ లేయర్గా నేను ఈ కూలర్ టబ్లో వేస్తున్నానండి.
ఎందుకు ఆకులు ఎందుకు వేస్తున్నామంటే మనకి వెయిట్లెస్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఫస్ట్ లేయర్ వేసినవి ఆల్రెడీ మనం కంపోస్ట్ సాయిల్ మిక్స్లో ఉంటుంది కాబట్టి ఇది కంపోస్ట్. మళ్ళీ నెక్స్ట్ దానికి ఆ బలం అవసరమయ్యేటప్పటికి ఇది మంచిగా కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. సో ఆ పర్పస్తో నేను ఫస్ట్ కొద్దిగా ఏనుటాకులు అనేవి వేసుకుంటున్నాను. ఒక లేయర్ ఏనుటాకులు వేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా యూనివర్సల్ సాయిల్ మిక్స్ని, దీన్ని నేను ఇప్పుడు మళ్ళీ ఈ పాట్స్లోకి ఫిల్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ఒక హాఫ్ ఆఫ్ ది పాట్ మనం ఈ సాయిల్ మిక్స్ యూజ్ చేసుకుంటామండి. హాఫ్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ పాట్ అనేది ఈ సాయిల్ మిక్స్ అంతా కూడాను నింపేస్తాను. మీరు ఇక్కడ సాయిల్ని చూస్తున్నారు కదండి, ఎంత గుల్లగుల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఇలా లూజ్ లూజ్గానే ఉండాలండి సాయిల్ మిక్స్ చేశాక. ఎక్కడా కూడాను ముద్దలు ముద్దలుగా అయితే కనపడకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, హాఫ్ ఆఫ్ ద కూలర్ టబ్ అనేది నేను ఈ యూనివర్సల్ సాయిల్ మిక్స్ని నింపేశాను. ఫస్ట్ ఎండుటాకులు, తర్వాత ఈ యూనివర్సల్ సాయిల్ మిక్స్ని. ఇక ఇప్పుడు ఇందులో మనం మేము తయారు చేసుకున్న కంపోస్ట్ అండి, ఎండుటాకుల నుంచి నేను కంపోస్ట్ రెడీ చేసుకున్నాను కదా, సో ఈ కంపోస్ట్ని నేను ఇప్పుడు ఇందులో ఫిల్ చేస్తున్నాను అన్నమాట, మేము ఓన్గా తయారు చేసుకున్న కంపోస్ట్ని. ఇలా మా ఎండుటాకుల కంపోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్గా మళ్ళీ ఒక లేయర్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ని యాడ్ చేస్తున్నామండి. సో మనం మొత్తం ఎంత ఫిల్ చేసేసరికి మనం రెడీ చేసుకున్న పాట్లో ఆల్మోస్ట్ ఒక 80% అనేది మనం సాయిల్తో కానీ ఎండుటాకులతో కానీ మొత్తం మనం పాట్ మిక్స్ చేసేటప్పుడు రెడీ చేసేయాలండి. మరీ ఫుల్గా అయితే వేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఉండాలి. అలా గ్యాప్ ఉన్నప్పుడే బాగుంటుంది. మనం మళ్ళీ పైనుంచి కిచెన్ వేస్ట్లు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కదా, సో వాటి కోసం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక 80% ఆఫ్ ద కూలర్ టబ్బును నేను సాయిల్ మిక్సు, వర్మీ కంపోస్టు, వేపాకులు, ఏనుటాకులు, ఆకుల్ని తయారు చేసిన కంపోస్టు, ఇలా రకరకాలు ఒక్కొక్క లేయర్గా ఒక్కొక్క లేయర్గా వేస్తూ ఇలా రెడీ చేశాను పాట్. కూలర్ టబ్ అయితే రెడీ అయిపోయింది కదండి. మరి అందరికీ కూలర్ టబ్బులు ఉండవు కదా, అదే గ్రో బ్యాగ్స్, చిన్న సైజు పాట్స్ అయితే ఎలా చేసుకోవాలని కొంతమందికి డౌట్ రావచ్చు, వాళ్ళ కోసమండి. చూడండి, నేను కింద గడ్డిలాగా చిన్న చిన్న పుల్లలు అయి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను ఫస్ట్ డ్రైన్ సిస్టమ్ కోసం. ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న యూనివర్సల్ సాయిల్ మిక్స్ని వేసుకుంటున్నానండి ఒక లేయరు. మనకి గ్రో బ్యాగ్స్లో మనకు కూలర్ టబ్లో పట్టినంత మట్టి కూడా పట్టదు కదా, సో అందుకని చెప్పేసి దీంట్లో ఎక్కువ శాతము ఏనుటాకులు ఇవన్నీ కూడాను ఎక్కువేం వేయట్లేదు. చూడండి ఇందులో ఏం వేస్తాను, అన్నిట్లో ఒకటే వేయనమాట, డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తాను. అది ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం ఆ వెయిట్లెస్ని బ్యాలెన్స్ చేసేటట్లుగా అది వేసాము. బట్ ఈ చిన్న గ్రో బ్యాగ్స్కి అంత వెయిట్లెస్గా పాట్ మిక్సింగ్ అవసరం లేదండి. సో అందుకని చెప్పేసి నేను ఇలా, మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, మన కిచెన్లో నుంచి వచ్చే ఆనియన్స్, ఆ కిచెన్ వేస్ట్ని అంతా కూడాను దీనికి యాడ్ చేస్తున్నాను ఒక లేయర్గా. కిచెన్ వేస్ట్ కూడా బాగా కంపోస్ట్ అయిపోతుందండి త్వరగా కొన్ని రోజులకి. సో అందుకని చెప్పేసి ఒక లేయరు సాయిల్ మిక్స్, మన యూనివర్సల్ సాయిల్ వేసిన తర్వాత ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేసుకున్నాను అన్నమాట. ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకొని మళ్ళీ సాయిల్ని, పచ్చి ఆకులను, చూడండి మనం గార్డెన్ నుంచి ఇందాక మొక్కలు తీసేసాం కదా వేస్ట్గా కొన్ని, ఆ మొక్కల నుంచి వచ్చిన ఆకులు ఇవన్నీ కూడాను మళ్ళీ వీటికి రీయూజింగ్కి యూజ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఒక లేయర్ సాయిల్ యూజ్ చేస్తున్నాను, యూనివర్సల్ సాయిల్. ఇలా యూనివర్సల్ సాయిల్ కూడా యూజ్ చేసిన తర్వాత మీకు ఇందాక చూపించాను కదండి ఎగ్ షెల్స్ పౌడరు అని చెప్పేసి, ఎగ్ షెల్స్ పౌడర్ ఇందాక నేను అది కూలర్ టబ్బుల్లో యాడ్ చేయడం మర్చిపోయానండి, నెక్స్ట్ దాని నుంచి యాడ్ చేస్తాను. మరి ఇది వచ్చేసి నేను ఎండుటాకుల నుంచి రెడీ చేసుకున్న కంపోస్ట్ అండి, మన ఎండుటాకుల నుంచి ఓన్గా రెడీ చేసుకున్న కంపోస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఒక లేయరు ఈ యూనివర్సల్ సాయిల్ మిక్స్ వేసుకున్నాను. యూనివర్సల్ సాయిల్ మిక్స్ వేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఇందాక చెప్పాను కదా నేను ఎగ్ షెల్స్ పౌడరు అండ్ అలానే మల్టీ కేక్ పౌడర్ వచ్చేసి ఆ రెండింటిని కూడాను మిక్స్ చేసుకొని ఒక గుప్పెడు, చూస్తున్నారా ఒక పాట్కి ఒక గుప్పెడు, చిన్న సైజు పాట్కి అయితే ఇట్లా ఇదంతా కూడా వేసేసుకొని అదొక గుప్పెడు ఇదొక గుప్పెడు ఎగ్ షెల్స్ పౌడర్ అది ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా మనకి సాయిల్ మిక్స్ అనేది, పాటింగ్ మిక్స్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధానంగా మనకి పాట్స్లో నింపుకున్నామంటే యూనివర్సల్ సాయిల్ ఇలా అన్ని లేయర్స్ అన్ని మిక్సింగ్ కలుపుకొని మన మొక్క కొన్ని రోజులకు అదే ఓన్గా కంపోస్ట్ రెడీ చేసుకొని, ఇన్ కేస్ మనం కంపోస్ట్ ఇవ్వడం మర్చిపోయినా పోషకాలు అదే తయారు చేసేసుకొని మన మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి ఫ్రెండ్స్. సో ఇదేనండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న వీడియో. నేను యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఎలా రెడీ చేసుకున్నాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో నేను వాటిని పాట్స్లో ఎలా మిక్స్ చేసుకున్నాను, చిన్న సైజు గ్రో బ్యాగ్స్ నుంచి పెద్ద సైజు కూలర్ టబ్స్ వరకు ఎలా నింపాను అనేది చూసారు కదా.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ అభిప్రాయం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఇస్మార్ట్ గార్డెన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. అంతవరకు సీ యూ, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సీ యూ ఫ్రెండ్స్.